ఈరోజు వర్మగారు భేటీ 12:30కి 12 గంటలకు భేటీ అవుతున్నారు పెరునాన్నగారు వర్మగారు ఇది ఈ భేటీ అనేది ఓన్లీ టైం పాస్ భేటీయే తప్ప సినిమా ఇండస్ట్రీకి కానీ మా అసోసియేషన్కి కానీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి కానీ చిన్న సినిమా నిర్మాతలకు కానీ ఎవరికి ఏ సంబంధం లేదు ఎవరికి ఉపయోగపడేది కూడా కాదు ఇది ఓన్లీ 5 గురు కార్పొరేట్ కంపెనీ ఇది ఏదైతే 5 గురు వెళ్ళి ఈ పెద్ద సినిమా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగైతే తెలంగాణ గవర్నమెంట్ దగ్గర రేట్లు తెచ్చుకున్నారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు వర్మని ఈ 5 గురు కలిపి రాయబారిగా వెళ్తున్నాడే తప్ప చిన్న సినిమా నిర్మాతలకు కానీ ఇండస్ట్రీకి కానీ ఏ ఒక్క సంబంధం లేదని మాత్రం నేను చెప్పగలుగుతున్నా. ఇంకోటి ఏంటంటే వర్మ చేసేది ఈ ఫీట్లు నానిగారు ఏదో ఆయన అడుగుతున్న యాక్ట్ మీద క్యాన్సిల్ చేసేయడానికి ఆయన చేతులు లేదు. ఆయన లేదంటే 500, 1000 రూపాయలు టికెట్లు అడుగుతున్న ఆయన చేతులు లేదు. అలాగే ఈయన వచ్చి ఈయన అడుగుతున్న ప్రశ్నలు అన్నింటికి కూడా ఓన్లీ టైంపాస్ చేసుకొని కూర్చొని ఇద్దరు మాట్లాడుకొని స్నాక్స్ తిని రావడం తప్ప ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు.